भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. అమ్మ ప్రేమకి ఒక పరిమితి ఉంటుంది. మా అమ్మగారికి నా మీద ఉన్న ప్రేమ మా పక్కింట్లో ఉన్న పిల్లవాడి మీద కూడా ఉండాలి అని చెప్పడం అంత తేలిక విషయం కాదు. తన బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, కానీ జగన్మాత యొక్క ప్రేమ, అందరూ ఆమె బిడ్డలే. మనుష్యులు కారు, సమస్త భూతములు ఆమె బిడ్డలే. అయినప్పుడు ఆమె ప్రేమ ఎంత గొప్పదై ఉంటుంది. అందుకే అమ్మను ఓ అమ్మవి, మా అమ్మవి కృపావలంబనకరి, అపారమైనటువంటి దయ కలిగిన తల్లివి కాబట్టి నాకు భిక్ష పెట్టు అంటూ, అసలు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి కదా భిక్ష అడుగుతున్నారు. ఆ అమ్మ యొక్క వైభవాన్ని స్తుతి, స్తుతి అంటే స్తోత్రము, ఆయన ప్రస్తావన చేస్తూ ఆ అమ్మని పిలుస్తున్నారు. ఒక్కొక్క విశేషణంతో పిలుస్తున్నారు. నిత్యానందకరీ అన్నారు. ఇందులో చమత్కారం ఏమిటంటే స్తోత్రం అన్నపూర్ణస్తుతే. అన్నపూర్ణస్తుతి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి శ్లోకం ఏమని ప్రారంభం అవ్వాలి? మొట్టమొదటి మాట ఏది ప్రారంభం అవ్వాలి? అన్నం పెట్టడం గురించి మొదలవ్వాలి. అసలు శరీర పోషణం గురించి మొదలుపెట్టాలి. వెళ్ళింది అన్నపూర్ణ దగ్గరికి అయినప్పుడు ఆమె ఎంత పెట్టినా ఆమె దగ్గర తరుగు అన్న మాట ఉండదు. కనుక ఆమె దగ్గర ఉన్న పాత్రలో ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థము కొంత తగ్గిపోయిందన్న మాట అన్వయం అవ్వడమన్న ప్రసక్తే ఉండదు. కనుక ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరిశి శిరసస్యసౌ భ్రామర్యం వా రచయితు మదిష్టార్థ విభవం అంటారు. ఆమె అమృతముతో కూడుకున్నటువంటి పాయసాన్ని బంగారు పాత్రలో పట్టుకుని, మణులతో కూడుకున్న బంగారు పాత్ర, ఆ పాత్రలో పట్టుకుని చేతిలో ఒక బంగారు దిడ్డు పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుంటుంది. కేవలము అన్నము కాదు, రచయితు మదిష్టార్థ విభవం. ఎవరికి ఏది ప్రధానముగా అవసరమున్నదో, ఏ అవసరము తీరక బాధపడుతున్నాడో, ఆ అవసరము తీరితే తప్ప వాడి జన్మకు సాఫల్యం ఉండదో, అటువంటి అవసరము తీరకపోవడానికి ఏ పాపము ప్రతిబంధకముగా వస్తోందో ఆ ప్రతిబంధకమును తొలగించి ఆ తల్లి అన్నాన్ని పెట్టి శరీరాన్ని పోషించడమే కాదు, మనసుకి చల్లదనాన్ని కూడా ఇస్తోంది, అవసరాన్ని తీర్చి. అటువంటి అమ్మ చేతిలో అన్నం పట్టుకుని ఉంటే, తెడ్డు పట్టుకుని ఉంటే ఆ రూపము యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అయినప్పుడు శంకరాచార్యుల వారు అన్నం పెట్టు అని తిన్నగా ఆ చేతిలో పాయస పాత్ర పట్టుకున్న తల్లిని, గరిట పట్టుకున్న తల్లిని అన్న సంబంధమైన విషయంతో కీర్తించట్లేదు. నిత్యానందకరీ, నిత్యమైన ఆనందమును ఇవ్వగలిగిన తల్లి అని మొదలెట్టారు. నిత్యమైన ఆనందము అన్నము వలన వచ్చేది కాదు బాహ్యంలో చెప్తే. ఎందుకని అంటే ఇప్పుడు నాకు ఆకలేసింది అనుకోండి, అదొక బాధ, అదొక దుఃఖం. క్షుత్ అంటేనే బాధాకరం. ఆకలి వేస్తున్న వాడికి కడుపు మండిపోతుంటుంది. ఆ మండిపోతుంటే వాడు దేని మీద దృష్టి పెట్టగలడు? అసలు విచిత్రం ఏమిటంటే లోకంలో అన్నము దొరకకపోతే ధర్మము వెంటనే నశించిపోతుంది. విశేషమైన ఆకలితో ప్రజలు ఉన్నారనుకోండి, మీరప్పుడు వాళ్ళకి ధర్మపన్నాలు చెప్పారనుకోండి, వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, ఆచరించడానికి అంతకన్నా సిద్ధంగా ఉండరు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రజలకి కడుపు నిండా అన్నం దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నం దొరకడం దేని మీద ఆధారపడుతుంది? పంట పండాలి కదా, పంట పండాలంటే నీరు ఉండాలి కదా. వర్షం పడి నదులలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని నిలువ చేయడానికి ఆనకట్ట కట్టగలమేమో, కానీ ఆ నీటితో పండినటువంటి పంట ఏది ఉన్నదో అది మళ్ళీ అకాల వర్షము చేత కానీ ప్రకృతి విపత్తుల చేత కానీ నశించిపోకుండా ఉండడం, ఆ పంట ఇంటికి చేరడం, ఇంటికి చేరిన పంట నేను తినగలగడం, తిన్నది నాకు జీర్ణమవ్వడం, జీర్ణమయ్యి అది నా శక్తిగా మారడం, ఆ శక్తి సద్భావనలకు అలవాలము కావడం, దాని వలన సత్కర్మాచరణము చెయ్యడం, దాని వలన కీర్తివంతుడు కావడం, ఇవన్నీ మన ప్రయత్నము వలన మాత్రమే సఫలీకృతమయ్యేవి కావు.
దానికి భగవతి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఇది భారతీయుల యొక్క దృష్టికోణం. అన్నిటికీ నేను మాత్రమే సాధించగలను అని అనరు. నా పురుష ప్రయత్నము చేత అన్నీ సంభవములే అన్నమాట అనరు. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ సుందరకాండలో. పురుష ప్రయత్నమునకు భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. ఏ తల్లి యొక్క అనుగ్రహము తోడైతే లోకమునందు అన్నము దొరుకుతుందో ఆ అన్నము తిన్న కారణం చేత అందరికీ కూడా మనసు శాంతి పొందుతుంది. అప్పుడు మీరు ధర్మాన్ని అనుష్ఠించండి అన్నారనుకోండి, వాడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. అసలు ప్రజలందరూ ఆకలి కేకలు పెడుతుంటే అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తుంటే వాణ్ణి నువ్వు ధర్మాన్ని పాటించు, నువ్వు హద్దు దాటవద్దు అంటే వాడు వింటాడా? అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రాణికి అన్నము దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నము దొరకకపోతే చటుక్కున కోపం వస్తుంది, ఆకలి మంట కోపాన్ని కల్పిస్తుంది. ఒకసారి మనిషి క్రోధమునకు వశపడిపోయాడనుకోండి, క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పురుషయావాచారం సాధూన దిక్షిపేత్. ఆ క్రోధమునకు వశపడిపోయినటువంటి వ్యక్తి ఎంతటి పాపకర్మ చేస్తాడు అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. పెద్దలని చంపేస్తాడు, ఎంత మాట పడితే అంత మాట అంటాడు, ఎవరినైనా అధిక్షేపిస్తాడు. క్రోధమునకు వశపడిపోయినవాడు తనని తాను నిగ్రహించుకోలేడు. అంత కోపం ప్రధానంగా రావడానికి కారణం అన్నం దొరకకపోవడమే. అందుకే సమాజమునందు శాంతి భద్రతలకు ఒక ప్రధాన కారణం ఏది అంటే అన్నం దొరకడం. ఆ అన్నం అందరికీ దొరకాలి. అన్నం తినడం విషయంలో యోగ్యత అయోగ్యత అన్న మాట ఉండదు. వాడు దొంగవాడే కావచ్చు, కానీ వాడికి అన్నం మాత్రం పెట్టవలసిందే, లేకపోతే ప్రాణం పోతుంది. వాడిలో మానసిక పరివర్తన తేవడానికి శరీరాన్ని నిలబెట్టవలసిందే. శరీరాన్ని నిలబెట్టకపోతే మీరు ఏ ప్రబోధం చేత మనసు మార్చే ప్రయత్నం చేస్తారు? శరీరాన్ని పోషించాలి. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో చెరుక్కన్నం అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఒక గొప్ప అన్నపూర్ణమ్మ దేవాలయం. ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే పగటి పూట వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తారు. కర్ణాటకలో ఆ పశ్చిమ పర్వత ప్రాంతమునందు హోర్నాడ్ అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో పలహారం భోజనం రాత్రి పలహారం పెట్టి దేవాలయ ప్రాంగణంలో నిద్రపోదాం అనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. అన్నం పెట్టే అమ్మ చొరవగా ఉంటుంది, పరమ ప్రేమైకమూర్తి అయి ఉంటుంది. అందుకే అక్కడ నిద్రపోదాం అనుకున్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. కేరళలో ఉన్నటువంటి ఆ చెరుక్కన్నం అన్న క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణమ్మ దేవాలయంలో పగటి పూట వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానం చేసి బాగా చీకటి పడిపోయిన తర్వాత అన్నాన్ని మిగిలిన పదార్థములను పాత్రలలో పెట్టి దూరంగా తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెడతారు. ఎందుకంటే దారి తప్పి ధర్మాన్ని విడిచిపెట్టి సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవాడు కూడా అమ్మ చేతి అన్నం తిని ఎప్పటికైనా వాడి బుద్ధిలో మార్పు వచ్చి వాడు కూడా సక్రమమైన జీవితాన్ని ధార్మికమైన జీవితాన్ని పొందాలి. ప్రబోధములన్నీ దేనికి పనికిరావాలి అంటే మనసుని మార్చడానికి పనికిరావాలి. మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి బుద్ధిని అందించడానికి పనికిరావాలి. అసలు శరీరం ఉంటే కదా మనసుకి తగినటువంటి ప్రబోధం చెయ్యడం. అందుకే అన్నపూర్ణమ్మ దేవాలయంలో యోగ్యత అయోగ్యత అన్న విచారణ ఉండదు, వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం పెట్టడమే. అటువంటి తల్లి అన్నాన్ని పెట్టడం ద్వారా అసలు పరబ్రహ్మాన్ని అందిస్తోంది లోకానికి. పరబ్రహ్మ తత్వము ఏ రూపంలో ఉంటుంది అంటే అన్నం రూపంలోనే ఉంటుంది. అందుకే వేదం అన్నం గురించి చెప్తూ ఒక మాట అంటుంది, అన్నాత్ భూతాని జాయంతి జాతాన్ న్యన్యేన వర్ధంతి, అలాగే సర్వాన్ ప్రాణినః భక్షయతి సంహరతీతి ఇది అన్నం అంటుంది. అన్నం అంటే అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి. అన్నం తినలేదనుకోండి, పురుషుని యందు వీర్యం ఎలా తయారవుతుంది? స్త్రీ యందు శోణితం ఎలా తయారవుతుంది? శుక్రశోణితములు కలవకపోతే పిండం ఎలా ఏర్పడుతుంది? పిండం ఏర్పడకపోతే సంతానం ఎలా కలుగుతుంది? అది మనుష్యుని ఎందే కాదు, సమస్త భూతములకు అదే నియమం. అన్నం తిన్న కారణం చేతనే ప్రత్యుత్పత్తి జరుగుతోంది, సమస్త భూతముల యొక్క సంతతి పెరుగుతోంది.
అంటే అన్నమే బ్రహ్మ, అన్నమే సృష్టికర్త, అన్నమే శ్రీ మహావిష్ణువు. ఎందుకని జాతాం, ఆ పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా వర్ధంతే, దేని వలన పెరుగుతున్నాయి అంటే అన్నాన్ని తిని. ఈ శరీరమునకు అన్నవికారము అని పేరు. ఇది పుట్టినప్పుడు నా ఈ చెయ్యి ఎంత ఉంటుంది ఉన్నది, కానీ ఇప్పుడు 6 అడుగులు పెరిగింది. దేని చేత పెరిగింది? తిన్న అన్నమే ఈ శరీరంగా మారింది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధానబడేటటువంటి 7 పదార్థములతో ఈ శరీరం ఇంత పెద్దదైంది. అంటే అన్నము వలననే కదా ఈ శరీరము నిలబడుతోంది. అంతెందుకు? ఇలాగే రేపు పొద్దుటి వరకు ప్రవచనం చేయండి అంటే ఉండగలనా? రాత్రి 9వ 10వ అయిన తర్వాత అయినా పలహారం చెయ్యాలా? చేయకపోతే శరీరం నిలబడుతుందా, నీరసపడదా? అంటే శరీరమును పోషించి నిలబడుతున్నదేది అన్నమే. అందుచేత స్థితికర్త శ్రీ మహావిష్ణువు అన్నమే సమస్త ప్రాణులను పడగొట్టేస్తాడు. ఎలా అంటే ఈ సంధిబంధములు సడలిపోయి రోగము లోపలికి ప్రవేశించాలి అంటే అన్నము ద్వారానే ప్రవేశిస్తాడు. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత వైద్యుడు మీరు ఇది తినకూడదు అంటాడు. ఏది తినకూడదని వైద్యుడు చెప్పాడో దాని మీదే జిహ్మచాపల్యం, అది తింటాడు. అదే రోగము వృద్ధి పొందడానికి కారణమై చిట్ట చివర శరీరము సంధిబంధములు సడలిపోయి పడిపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు అన్నమే రుద్రస్వరూపమైంది కాబట్టి అన్నమే పరబ్రహ్మము, అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త అయినప్పుడు అన్నాన్ని మించినటువంటి గొప్ప పదార్థం లోకంలో ఎక్కడుంది? మీరు ఎవరికైనా ఏదైనా ఎంత దానం చెయ్యండి, నేను తృప్తి పొందాను అని చెప్తాడు అని అనడం చాలా కష్టం. బంగారం పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఇంకో కాసి ఇస్తే బాగుండనుకుంటాడు. ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి, ఇంకా దీని మీద 2 గదులు ఇలా ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది. పొలం ఇచ్చారనుకోండి, ఇంకా ఇటువంటి పొలం కూడా ఇస్తే బాగుందనిపిస్తుంది. ఏది ఇచ్చినా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అన్నం ఉందనుకోండి, మీరు ఆకలి కొన్నవాడిని పిలిచి అన్నం పెడితే వాడు తృప్తి పొందాడు అని నోటితో చెప్పక్కల్లా, వాడి త్రేణుపు సంకేతం. ఇక చాలు, అమ్మా కడుపు నిండా అన్నం పెట్టావు తల్లి, నీ ఇల్లు వృద్ధిలోకి రావాలని లేచి పెడతాడు. అవతల వ్యక్తి తృప్తి పొందేటట్టుగా పెట్టడానికి యోగ్యమైన పదార్థము అన్నం ఒక్కటే. అంతేకాదు, అన్నమునకు ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉన్నది, దాన్ని శృతి కీర్తించింది. ఒకరికి అన్నం పెట్టారనుకోండి, దాని చేత మనుష్య జన్మకి సంబంధించిన చివరి ప్రయోజనము సాధింపబడుతుంది. ఎందుకని అంటే అన్నం తిన్నాడు, అన్నం తిన్న కారణం చేత మొట్టమొదట ఏమవుతుందంటే ప్రాణములు నిలబడతాయి. అన్నం తినకపోతే నీరసపడిపోయి కృశించి నశించిపోతాడు కదా. అన్నం తిన్నాడు, ప్రాణం నిలబడింది. అంటే ఎవడు అన్నం పెట్టాడో వాడు ప్రాణిరక్షణ చేశాడు, ప్రాణదానం చేశాడు. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టడమే గొప్ప. మనసార మనస్ఫూర్తిగా అవతల వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కన్నా గొప్ప విశేషం ఇంకొకటి ఉండదు. అందుకే ఆ అన్నం పెట్టడం చేత మొట్టమొదట ప్రాణం నిలబడుతుంది. ప్రాణం నిలబడిన తర్వాత బలం చేకూరుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బలం చేత ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపాడనుకోండి. తపస్సు, మీరు మహాభారత ప్రవచనంలో విన్నారుగా, తపస్సు అంటే ఏదో ఓ మూలక మండలం పట్టు కూర్చోవడమే కాదు, ధార్మికమైన జీవనమే తపస్సు. ఇప్పుడు అటువంటి తపస్సు చేశాడు, ఆ తపస్సు వలన పాపము ధ్వంసమైపోయింది. పాపము ధ్వంసమైపోతే మనసు ప్రశాంతపడింది, ప్రశాంత చిత్తంతో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రశాంతత కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వాడు పాత్రత పొందినవాడుగా పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. ఆ ప్రశాంతత కలిగిన వాడికి భగవంతుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎవరు అలా జ్ఞానమును పొందాడో వాడు తిరిగి పుట్టవలసిన అవసరం దీని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందుతున్నాడు. అంటే ఇప్పుడు అన్నాన్ని పెట్టడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందే వరకు కావలసినటువంటి ప్రయోజనానికి కావలసినటువంటి బీజాన్ని మీరు వేస్తున్నారా లేదా? అందుకే అన్నము తినడం ఒక్కటే ప్రధానము కాదు, తిన్న అన్నము వలన తాను పొందిన బలం సమాజము యొక్క హితానికి పనికిరావాలి. 10 మంది సంతోషంగా ఉండాలి,
తాను ధార్మికంగా బ్రతకాలి. 10 మంది ధార్మికంగా బ్రతకడానికి తన జీవితం ఒక సందేశం కావాలి. తాను ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందాలి. ఆ మోక్షస్థితిని పొందితే దాన్ని నిత్యానంద స్థితి అంటారు. ఆ లోపల పరబ్రహ్మమును అనుభవించిన వాడు ఉంటాడే, అది తరగని ఆనందం, అది నిత్యానందం. అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా పరమానందాన్ని పొందుతాడు. ఎందుకు పొందుతాడు అంటే అన్నము వలననే ఇదంతా సంభవం అవుతోంది. వేదం ఒక మాట చెప్తుంది, 3 ప్రధానమైనవి 3 వలన ఏర్పడుతున్నాయి అని చెప్పింది. అన్నమయం మనః అంది, అన్నము వలన మనసు ఏర్పడుతుంది. అన్నం తినేటప్పుడు యజమాన కృతం పాపం అన్నమా అన్నమా ఉచ్యతిష్టతి, అన్నాన్ని ఆవహిస్తుంది యజమాని చేసినటువంటి పాపం. అందుకే సాత్వికమైన ఆహారం, మితాహారం, భగవదర్పితాహారం ఇటువంటివి ఎవరు తీసుకుంటున్నారో అటువంటి వారి యొక్క మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. ఎప్పుడు తన గురించి తాను ఆలోచించుకోవడం కాదు, 10 మంది యొక్క హితం గురించి ఆలోచించగలుగుతాడు. ఇప్పుడు అన్నమయం మనః, అన్నము వలన మనసు ఏర్పడుతోంది. తిన్న అన్నంలో అతి సూక్ష్మమైనటువంటి ధాతువు ఆరోవంతు మనసుగా మారుతుంటుంది. అందుకే అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, మంచి మాటలు ఆలోచిస్తూ తినండి, మాట్లాడకుండా తినండి, ఏవి పడితే ఇవి చూడకుండా తినండి, మౌనంగా తినండి, భగవంతుడి గురించి చింతన చేస్తూ మంచి మాటలు ఆలోచిస్తూ తినండి. తినేటప్పుడు కడుపుని 4 భాగములుగా ఆలోచన చేసి 2 భాగములు అన్నంతో, 1 భాగాన్ని నీటితో నింపి 1 భాగాన్ని వాయు సంచారం కోసం వదిలిపెట్టండి అని వేదం. శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి అన్నం ఎలా తినాలో కూడా వేదం చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ తిన్న అన్నము మనసుగా మారుతోంది. ఇప్పుడు ఈ మనసు మంచి విషయముల చేత పూరింపబడింది అనుకోండి, మంచి విషయాలు చూద్దాం, మంచి విషయాలు విందాం, 10 మంది సంతోషించేటట్టుగా జీవిద్దాం, ఏ కారణము చేత ఇతరులకు బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించవద్దు. మనం చేసే పని మౌఢ్యంతో కూడుకున్నది కాకూడదు. మనం చేసే పని అందరూ సంతోషించడానికి కారణం కావాలి అని ఆలోచించి అలా కర్మ చెయ్యడం మొదలుపెట్టాడు అనుకోండి, ధార్మికంగా జీవిస్తున్నాడు అనుకోండి, అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ఆ అనుగ్రహమే జ్ఞానమును పొందడానికి కారణమవుతుంది. ఆ జ్ఞానమే మోక్షమును పొందడానికి కారణమవుతోంది. అందుకే అన్నమయం మనః ఆపోమయ ప్రాణః. ప్రాణములు దేని వలన నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. అన్నమున్నా నీరు లేదనుకోండి అసలు అన్నం ఎలా ఉండుతారు? నీరు లేకపోతే బియ్యం ఉడకవుగా, నీరు లేకపోతే ఆచమనం ఎలా చేస్తారు, స్నానం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది? కాబట్టి నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. ఆపో వా జగం సర్వం అమృతం వా ఆపహ అంటుంది వేదం. నీరంటే ఏదో కాదు, అమృతమే నీరు. నీటిని అమృతాన్ని కాపాడుకున్నట్టుగా కాపాడుకో. నీ చేతికి ఒక చెంబుడు అమృతం ఇస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, నీకు భగవదనుగ్రహం చేత లభించినటువంటి నీరు వర్షరూపంగా వచ్చినది ఏది ఉంటుందో దాన్ని అంత జాగ్రత్తగా వచ్చే వర్ష ఋతువు వరకు కాపాడుకో. నీటిని వృధా చేయవద్దు, నీరే సమస్త లోకములకు ప్రాణధారకము. కాబట్టి ఆ నీటి వలన ప్రాణములు నిలబడుతున్నాయి. అలాగే తేజోమయీ వాక్, శరీరంలో ఉన్నటువంటి అగ్ని వాక్కుగా మారుతుంది. అగ్నికి దాహకత్వం ఉంటుంది, అగ్ని కాల్చేస్తుంది. వాక్ ఏం చేస్తుంది? అవతల వారిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే తేజోమయీ వాక్. ఏ 3 కారణంగా 3 విభూతులు ప్రసరిస్తున్నాయో వేదం చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ తిన్న అన్నం కారణంగానే చిట్ట చివరికి మోక్షం పొందడానికి కావలసినటువంటి ప్రాతిపదికని, ప్రధానమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు. అందుకే దీన్ని వివరణ చేస్తూ శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో ఒక మాట అంటారు, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయితి రసం త్వద్భజనవాన్ అంటారు. సరస్వతీ కటాక్షం పొందడం, లక్ష్మీ కటాక్షం పొందడం, శరీరం సురూపంగా ఉండడం, దీర్ఘకాలం జీవించడం,
మూడు తరాలని చూడడం మంచిదే, కానీ అదొకటే ప్రయోజనం కాదు జీవితానికి. ధార్మికంగా ప్రవర్తించి 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 చిట్ట చివరికి ఒక సత్యము అనుభవంలోకి రావాలి. ఏదా సత్యము అంటే, నేను ఈ శరీరమును కాదు ఆత్మ, నేను ఇప్పుడు ఈ అంగి తొడుక్కున్నట్టే ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కుంది, అది నేను, అది శాశ్వతము అన్న నోటి మాట కాదు, అది అనుభవైక వేద్యము కావాలి. అలా అనుభవంలోకి వస్తే చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యతికరహ, పశుపాశము తెగిపోతుంది. మనందరినీ కూడా వేదాంత శాస్త్రంలో పశువులు అంటారు. మనమేమి శంకరులంతటి వారు శివానందలహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో. శివా నేను పశుపతిని, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య అనుబంధం ఇది, పశువుని పశుపతి కాపాడుకోవద్దా, కాబట్టి నన్ను నువ్వు కాపాడుకో అన్నారు. ఏది పశువు అంటే, ఒక శరీరం ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభమునకు ఈ శరీరము కట్టబడితే పాశము చేత దానిని పశువు అంటారు. మనమందరం కూడా పశువులుగా ఎందుకు పిలువబడతాం అంటే, జన్మ ఒక రాట, స్తంభము కర్మపాశముల చేత కట్టబడ్డాడు ఒక శరీరంలో ఉన్న జీవుడు. ఆ కర్మపాశములు ఎంతవరకు అనుకూలిస్తాయో అంతవరకు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు, సంసార పరిభ్రమణము చేస్తున్నాడు, అందుచేత పశువయ్యాడు. జ్ఞానమన్న ఖడ్గము పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు ఆ పాశములను తెగ కోసేస్తాడు. ఆ పాశములు తెగిపోతే ఇక పాశము లేదు, కట్టబడిన జన్మ లేదు. ఇప్పుడు ఏమైపోయాడు, పశువు పశుపతి యందు లీనమైపోయింది, అంటే మోక్షమును పొందాడు. ఈ జ్ఞానము రావడానికి కారణం ఏది అంటే, లౌకికంగా ఇహమునందు పొందవలసినటువంటి సమస్త భాగ్యములను దేనిచేత పొందుతున్నాడు అంటే, అన్నము వలననే పొందుతున్నాడు. అందుకే అన్నాన్ని ఎప్పుడూ దూషించవద్దు, అన్నము పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించవద్దు, అన్నమును చులకన చేయవద్దు, అన్నమును వృధా చేయవద్దు. అసలు భయంకరమైన విషయం ఏమిటి అంటే, తన ఐశ్వర్యాన్ని ప్రకటించడం కోసమని చెప్పి అన్నరూపంలో చూపించడం. ఒక వ్యక్తి భోజనానికి ఎన్ని పదార్థాలు కావాలో అన్ని పదార్థాలతో అన్నం పెడితే చాలు, కానీ ఐశ్వర్యం ఉన్నది కాబట్టి 50 ఆధరవులతో భోజనాలు పెట్టడం, ఆ తరువాత అన్నీ వేసుకుని వదిలేసి కింద పారేయడం, చాలా పదార్థం మిగిలి కుళ్ళిపోవడం భయంకరమైన దోషం. పట్టెడన్నం కోసం ఎందరో ఆర్తనాదాలు చేస్తున్నటువంటి స్థితిలో అన్నాన్ని నిరుపయోగంగా వృధా అయ్యేటట్టుగా ప్రవర్తించడం అంగీకారయోగ్యమైన విషయం కాదు. అన్నం తినేటప్పుడు అంత మర్యాదగా తినాలి, అన్నం తిన్న తర్వాత కొంత అన్నం మిగలాలి. ఆ అన్నం తప్పకుండా మనతో పాటు జీవిస్తున్న ప్రాణులు ఉన్నాయి, వాటి విభూతి దాని అంతటినీ కూడా మనం వాడుకుంటున్నాం. వీధిలో కుక్క ఉంటుంది, దాన్ని నేను పెంచకపోవచ్చు, కానీ నేను ఊళ్ళో లేనప్పుడు ఒక దొంగ ఇంట్లోకి వద్దాం అనుకుంటుంటే ఆ కుక్క మరుగుతుంది. వీడు ఎప్పుడు అన్నం పెట్టలేదు, నా కుక్క మరగకుండా ఉండదు, దాని పట్ల నాకు ఒక కర్తవ్యం ఉంది. కనీసం పట్టెడన్నం తీసి భూతబలి మూగ ప్రాణుల కొరకు పెట్టాలి, అవి తినాలి. మిగిలిన ప్రాణులను వాటిలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటున్నాడు, వాటిని పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉంది. అందుకే పంచమహాయజ్ఞాలలో ఒక యజ్ఞం భూతయజ్ఞం, సమస్త ప్రాణుల్ని పోషించవలసిన అవసరం ఉన్నవాడు మనిషే తప్ప, కేవలముగా ఐశ్వర్యాన్ని విందులు వినోదాల రూపంలో విందుల రూపంలో ఖర్చు పెట్టడం ఉందే, అది మాత్రం అంత అంగీకారయోగ్యమా అన్నది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం.